ఇచ్చినప్పుడు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది. ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ కిరీడ ఉన్నాడు, లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లై ప్రజాప్రతినిధులై చట్టసభలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు పట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికి దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే, కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేనోళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మరి ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 73-74 రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా? అంతెందుకు మా మేయరమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు, మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది, మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది, అక్కడ మా సోదరిమణులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలామంది. ఎట్లయినరు తల్లి మీరందరూ? మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటోళ్ళ? మీకు ఈ కుర్చీలు దక్కేవా? ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా? ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ, స్థానిక సంస్థలల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషనే ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైనరు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. వాళ్ళకెందుకు గుర్తుంటుంది? 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు, ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి రాజీవ్ గాంధీ
ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే, ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు సాయం పిట్లోడ బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్యాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్నా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ఎట్లయినాయా? శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్య ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సద్దకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని, పదవులని పంచుకొని, వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది, గడిలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలయ్యి ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో,
మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌజులలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌజులు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలలోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 15 పడుతుందే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనికి పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 100,000,000,000 దిగమింగిన కాళేశ్వరం కట్టినవు, ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు దొవినవని నేను అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనూ పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి, ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహము సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు. ఎవడ్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి రాండి, ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి, నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు, కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ 9, 2009 నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది. ఇదే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తల్లి అయి, తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత, తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత, పరిణత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9. అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ 9 నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం. మా R&B శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, డిసెంబర్ 9 లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి, ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇది మా ప్రతిన, రాజీవ్ గాంధీ సాక్షిగా, సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా. ఇవాళ 10 ఏళ్ళు